దేశ ప్రధాని హోదాలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని మోదీ ఏం ప్రధాని అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపణ. చంద్రబాబు దీక్షకు సంఘీభావం ప్రకటించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. చంద్రబాబు దీక్షలకు మద్దతు ప్రకటించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, జైరాం రమేష్, శరద్ పవార్, శరద్ యాదవ్. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం నేడు ఘనంగా చెన్నైలో నిర్వహించారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్లో తమిళనాడు విశాఖన్ వనగమూడితో రజనీకాంత్ కుమార్తె సౌందర్య పెళ్లి. రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహ వేడుకలకు హాజరైన సినీ ప్రముఖులు కమల్ హాసన్, అనిరుద్ధ్ రవిచందర్, ధనుష్, ప్రభు, రాఘవ, లారెన్స్. గుంటూరు ఐజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఐజీ ఆర్కే మీనా. కడపలో రెవెన్యూ అధికారుల దాష్టికం, భూమిని ఆన్లైన్ చేయకపోవడంతో గోపవరం రెవెన్యూ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యయత్నం, పట్టించుకుని రెవెన్యూ అధికారులు వైద్యశాలకు తరలించిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బి అచ్యుతరావు ఆదేశాలతో విజిలెన్స్ సిఐ ఎన్వి భాస్కర్రావు, ఎస్ఐ యేసుబాబు ఏలూరు పాత బస్టాండ్ దగ్గర పాన్ దుకాణంలో తనిఖీలు. ఒక షాపులో 28,250 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా, కైనీ, జర్దా ప్యాకెట్లు స్వాధీనం. కర్లపాలెం మండలంలోని పెదగొల్లపాలెంలో ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాపట్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు వేగేసిన నరేంద్ర వర్మ. గిరిజనులకు 50 సంవత్సరాలకే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందజేస్తుంది. బాపట్ల పట్టణంలోని 24 పంచాయతీల్లో 50 సంవత్సరాలు నిండిన గిరిజనులందరూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ శ్రీ చరణ్ కోరారు. ఢిల్లీలో జరుగుతున్న చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా బాపట్లలో శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు సంఘీభావంగా శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు. నెల రోజుల్లో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు.